కాపు ఉద్యమ నేత ముద్రగడను బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహరావు తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో మర్యాదపూర్వకంగా కలిశారు అనంతరం సుమారు రెండు పాటు కాపు జేఏసీతో సమావేశమయ్యారు మూడు దశాబ్దాల కాపు ఉద్యమం గురించి ముద్రగడ కాపు జేఏసీ నాయకులను వివరాలు అడిగి తెలుసుకున్నారు బ్రిటిష్ కాలం నుండి ఉన్నటువంటి కాపు రిజర్వేషన్ ప్రస్తుత తరుణంలో లేకపోవడం చాలా బాధాకరమని జీవీఎల్ వ్యాఖ్యానించారు కాపుల రిజర్వేషన్ అంశం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనిదే అంటున్న బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్తో తో మా కాకినాడ ప్రతినిధి దుర్గారావు ఫేస్ టు ఫేస్ బీజేపీ పార్టీ సీనియర్ నాయకుడు మరి రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహరావు గారు ప్రస్తుతం అంతా అందుబాటులో ఉన్నారు తూర్పుగోదావరి జిల్లాలో ముద్రడ పద్మనాభం తన స్వగృహంలో కలిసి దాదాపు రెండు గంటల భేటీ అయ్యారు ఇది ఈ రెండు గంటల భేటీలో ఏ అంశాలపై చర్చించారన్న అంశంపై మనం తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ ముద్రగడ పద్మనాభం తరువు భేటీ అయ్యారు ఏ అంశాలపై చర్చించారు కాపు రిజర్వేషన్లపై ఎటువంటి అవగాహనకు వచ్చాను అంటే గతంలో కొద్ది రోజుల క్రితం పార్లమెంట్ సమావేశాల్లో నేను కాపు రిజర్వేషన్ అంశాన్ని ప్రస్తావించటం దానిపైన సమాజంలో కాపు సమాజంలో ఒక ఒక విస్తృతమైనటువంటి రెస్పాన్స్ రావటం నిజంగా కాపు సామాజిక వర్గానికి బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్స్ కూడా ఈరోజును తీసేయటం గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా వారికి డెబ్బై సంవత్సరాలుగా లేకుండా చేయటం అన్నది నిజంగా అన్యాయం సో అందుకే దీన్ని నేను పార్లమెంట్లో ప్రస్తావించడం జరిగింది అనేక మంది జేఏసీ నాయకులతో కూడా గత వారం రోజుల క్రితం రాజమండ్రి వచ్చినప్పుడు చర్చించడం జరిగింది సో అదే నేపథ్యంలో ఈరోజు పెద్దలు పద్మనాభం గారిని ముద్రగజ పద్మనాభం గారిని కలిసి అసలు గత ముప్పై సంవత్సరాల్లో ఈ ఈ మొత్తం ఉద్యమాన్ని ఆయన నడిపించిన విధానం ఏ రకంగా ప్రభుత్వాలు ముఖ్యంగా టీడీపీ ప్రభుత్వం ఉద్యమం జరిపిన సమయంలో రెండు వేల పదిహేడులో ఏ రకంగా దీన్ని మరి నీరుగార్చాలని చూసింది తప్పుదోవ పట్టించాలని చూసింది ఆ సమయంలో మరి వారందరితో చర్చించి ఎందుకు ఒక సమస్య పరిష్కారానికి ప్రయత్నించకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకొని మరి బీసీ రిజర్వేషన్స్ ఇస్తామని చెప్పి కేంద్రానికి పంపించి అది కూడా అమలు కాకుండా చేసింది చేసింది ఈ విశ్ విషయాలన్నీ తెలుసుకోవటం కోసం వారిని ఈరోజు కలవటం జరిగింది మర్యాదపూర్వకంగా కలిసాం అది ఓన్లీ సామాజిక సమస్యలపై చర్చించడం తప్పితే మరొక ఎజెండా లేదు ముద్రగడ పద్మనాభ గారు ఏమైనా బీజేపీ పార్టీలకు ఆహ్వానించే ఉద్దేశం ఏమైనా ఉందా సార్ భేటీలో ఏమైనా రాజకీయ అంశాలు ఏమైనా చర్చించారు సార్ చెప్పా కదా ఇది పూర్తి రాజకీయ అంశాలన్నది అసలు ఎక్కడా చర్చకు రాలేదు ఇది కేవలం కాపు సామాజిక వర్గ న్యాయం గురించి మాత్రమే గత ఇరవై ముప్పై సంవత్సరాల్లో జరిగినటువంటి పరిస్థితుల్ని వాటిని ఒకసారి తెలుసుకోవటం కోసం చర్చించాను తప్పితే మరొకటి కాదు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలని రాష్ట్ర ప్రభుత్వం అన్నట్టు ప్రచారం చేసుకుంటుంది ఈ ప్రచారం చేసుకోవడంలో బీజేపీ నేతలు బీజేపీ కార్యకర్తలు కూడా కొద్ది వెనకంజలో ఉన్నారు దీనికి ఏమైనా ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నారు ఖచ్చితంగా ప్రజల దగ్గరికి వెళ్ళి వాస్తవాలు తెలియచేయటానికి మేము త్వరలో మరి వాస్తవాలని పుస్తక రూపంలో ప్రచురించి వాళ్ళకు అయ్యటము అలాగే సోషల్ మీడియా మాధ్యమాల్లో వారి దగ్గరికి వెళ్ళటము అలాగే పటిష్టంగా మరి కార్యకర్త నిర్మాణం ఆర్గనైజేషన్ నిర్మాణం క్షేత్రస్థాయి నుంచి గ్రామస్థాయి నుంచి ఇప్పుడు చేయటం జరుగుతోంది వారి ద్వారా కూడా ప్రజలకి సమాచారాన్ని సరైనటువంటి అవగాహన కల్పించే ప్రయత్నం వచ్చే సంవత్సరంలో చేస్తాం సార్ ఇప్పుడు బలమైన రా అధికార పార్టీని ఎదుర్కోవడంగా టీడీపీ జనసేన బీజేపీ అన్న పొత్తు పెట్టుకుని ముందుకెళ్ళే అవకాశం ఏమైనా ఉందా సార్ మేము ఆల్రెడీ జనసేనతో పొత్తులో ఉన్నాం వైసీపీకి టీడీపీకి ప్రత్యామ్నాయ వ్యవస్థగా ఎదగాలి అన్నది మా అందరి ఆలోచన ఎందుకంటే వైసీపీ ప్రభుత్వంలో అటు టీడీపీ ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేరలేదు రెండు ప్రభుత్వాలు ప్రజల్ని ఇచ్చిన వాగ్దానాలని అమలు చేయటంలో విఫలమయ్యాయి సో కాబట్టి ప్రత్యామ్నాయంగా మేమందరం ఉండాలనుకుంటే బీజేపీ వైస్ జనసేనతో కలిసి మరొక పార్టీతో పొత్తు పెట్టుకునే ఉద్దేశం లేదు అది బుద్రగడతో భేటీ కేవలం కాపు ఉద్యమం ఎలా జరిగింది కాపులు ఏ విధంగా ఎదుర్కొంటున్నారు సమస్యలు కాపు సమస్యని రిజర్వేషన్ సమస్యను ఏ విధంగా తీసుకెళ్ళాలనే అంశంపై నేను కలిశానని దాంట్లో ఎటువంటి రాజకీయ ప్రాధాన్యత కలిగించే అంశం లేదని చెప్పి తెలియజేస్తున్నారు అలాగే రాష్ట్రంలో కాపు సామాజిక వర్గానికి అనేక కొన్ని దశాబ్దాలుగా అన్యాయం జరుగుతుందని కూడా తెలియజేస్తున్నారు ఇది ఇప్పటి వరకు ఉన్న తాజా సమాచారం వీడియో జనరల్ శ్రీధర్తో దుర్గారావు ప్రైమ్ నేను న్యూస్ కాకినాడ